అందరికీ నమస్కారం జనసేన పార్టీ పార్వతీపురం మండలం జిల్లా నా పేరు చందకని ఇప్పుడు ప్రధానంగా విషయం ఏంటంటే మన పార్వతీపురం మున్సిపాలిటీకి అనుకొని 16వ వార్డులోని జీవనం సాగిస్తున్న కొందరు రైతుల సమస్య ఇది రైతులకు సంబంధించిన సమస్య ఏంటంటే గత 2 సంవత్సరాలుగా దానికి ముందు వీళ్ళు ఇక్కడ వరి పండించుకునేవారు ప్రతి సంవత్సరం దాని మీద ఆధారపడుతూ బతుకుతుండేవారు అలాంటిది గత 2 సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే మన వరహాల గట్టుకు ఆనుకున్న శిలంగ పొలాలు ఇవి సో శిలంగ పొలాలకు సంబంధించి రైతుల మాట కదా సుమారుగా ఒక 50 నుంచి 60 ఎకరాల వరకు వీళ్ళు ఉంటారు వీళ్ళందరే ఆ రైతులు సో ఈ వరహాల గట్టుకు సంబంధించి కూడుకులు అయితే వీళ్ళు తీయట్లేదు సో తీయకపోవడంతో ఏం జరిగిందంటే వరహాల గడ్డ మన రైతులకు సంబంధించి భూములకి సమానంగా వరహాల గడ్డ ప్రవహించడం వల్ల వర్షం పడినా అక్కడ ఉన్న గద్దాలు చెత్తలు అన్ని కలిపి ఈ పొలాల్లోకి రావడం జరుగుతుంది దానికి సంబంధించి కూడాను ఒకసారి అక్కడ వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు కూడాను చూపిస్తాం దాని వల్ల ఏంటంటే 2 సంవత్సరాలు వీళ్ళు పొలాలు వరి పండించుకోవడం జరగడం లేదు సో దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని లాస్ట్ ఇయర్ కూడా కలిశారంట సో లాస్ట్ ఇయర్ కలిసినా సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది గత 3 నెలల క్రితం ఎప్పుడో మళ్ళీ కలిశారంట జిల్లా కలెక్టర్ గారిని కలిసిన తర్వాత స్పందనలోనే వచ్చో ఈ అప్లికేషన్ పెట్టడం అయింది పెట్టిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారంట ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే ఇది మున్సిపాలిటీకి సంబంధించి మాకు సంబంధం లేదు మాకు ఫండ్స్ కూడా లేవు దీనికి సంబంధించి మేమైతే స్పష్టంగా చెప్పి వెళ్ళిపోయారు సో దీనికి సంబంధించి ఇక్కడ స్థానిక నాయకులైన 16వ వార్డు వైసీపీ స్థానిక నాయకులను కూడా వీరు కలవడం జరిగింది కలిసినా సరే ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది సో ఆ తర్వాత వీళ్ళు జనసేన పార్టీ అయిన మమ్మల్ని జనసేన పార్టీ కార్యకర్త నాయకులైన మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది సో దాని వల్ల మేము ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే ఒకసారి మీరు చూడండి ఇది 2 సంవత్సరాల క్రితం వరి పండించుకున్న పంటలు ఇవి సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూడండి సో వీళ్ళు కోరుకునేది ఏమీ లేదు వరహాల గడ్డకు సంబంధించి పూడికలు తీయమని అడుగుతున్నారు అలాగే వరహాల గడ్డ ఎత్తు అనేది కొంచెం పెంచమంటున్నారు అంతకు మించి వీళ్ళు కోరుకునేది ఏమీ లేదు వీళ్ళు డిమాండ్ చేసింది కూడా ఏమీ లేదు ఈ సమస్యని మేము ఇప్పుడు మీడియా ద్వారా మీ దృష్టిలో పెడుతున్నాం సార్ అధికారులందరికీ ఇదే కోరుకుంటున్నాం నాయకులు కావచ్చు అధికారులకు అందరికీ కోరుకుంటున్నాం రైతుల తరపు నుంచి ఈ సమస్యని వెంటనే పరిష్కరించండి అని చెప్పే కోరుకుంటున్నాం ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వస్తుంది పొలాలు మొత్తం ముంచుతుంది సో ఈ సంవత్సరం మీరు క్లియర్ చేయగలిగితే వచ్చే సంవత్సరం నుంచి వీళ్ళు వరి పంట మళ్ళీ పండించుకోవడం జరుగుతుంది అందుకని చెప్పి మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తుంది ఏమిటి అంటే మీరు అక్కడ కూడికలు తీయించండి అలాగే గట్టు సైజు పెంచి ఆ వరద నీరు అనేది పొలాల్లో రాకుండా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాం సో ఈ సమస్య అనేది వెంటనే పరిష్కరించకపోతే రైతులకు సంబంధించి కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన వ్యక్తం చేయడానికి కూడా రైతులందరూ సిద్ధంగా ఉన్నారు సో దానికి ముందు కలెక్టర్ గారిని త్వరలోనే 2-3 రోజుల్లో ఈ సమస్య కలవడం జరుగుతుంది వాళ్ళ నుంచి ఒక స్పష్టత కోరుకుంటున్నాం సో జై హింద్ జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన.